ఇటీవల చంద్రబాబు నాయుడు గారి ట్వీట్లు ఆయన చేసేటువంటి ప్రెస్ మీట్లు చూస్తుంటే మహిళల మీద దళితుల మీద ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు మొసలి కన్నీరు కారుస్తున్నటువంటి విషయం కనబడతా ఉంది. గతంలో ఆయన ప్రభుత్వంలో మహిళల మీద జరిగినటువంటి దాడులు మరి ఇప్పటికీ చూస్తే ఆ రోజు సిన్సియర్గా తన డ్యూటీ నిర్వర్తిస్తున్నటువంటి ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద దాడి జరిగితే ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆమె కన్నీరు చూశారు. ఒక ఎమ్మెల్యే దారుణంగా ఒక మహిళను పట్టుకుని కొడితే కనీసం చర్యలు కూడా తీసుకోకుండా మరి ఆమెకు అన్యాయం జరిగిన విషయం ప్రజలందరూ గమనించారు. అలాగే రిష్టేశ్వరి కేసు కానివ్వండి, ఆ రోజు కాల్మనీ సెక్స్ రాకెట్లో అనేక మంది మహిళలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు ఆ రోజు రాష్ట్రం మొత్తం గమనించారు. ఇలాంటివి చూసుకుంటూ పోతే అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలన్నీ కూడా కోకొల్లలో ఉన్నటువంటి పరిస్థితులు. అలాంటి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా అరికట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఆలోచించి దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి ఎవరైతే ఎక్కడ అన్యాయం జరిగినా మహిళలకు వెంటనే న్యాయం జరగాలి, సత్వరమే న్యాయం అందించాలి అని దిశ చట్టాన్ని చేయడం జరిగింది. మరి మనుషుల్లో చూస్తే మూడు స్వభావాలు ఉంటాయంటారు, సాత్విక స్వభావము, రజోగుణము, తమో గుణము ఉంటాయంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సాత్విక మనసుతో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు అని ఆయన ఒక మంచి మనసుతో ఈ చట్టం చేస్తే దాన్ని కూడా ఏ విధంగా వక్రీకరించాలి, వక్రభాషను చెప్పాలి అని చెప్పేసి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తూ దిశా చట్టం అసలు ఉందా లేదా అని మాట్లాడుతూ ఉన్నారు. 40 సంవత్సరాల రాజకీయం కలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక చట్టం మనము దాన్ని రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి వస్తుంది అనేటువంటి ఒక చిన్న విషయాన్ని ఆయన మర్చిపోవడం అన్నది నిజంగా బాధ కలిగిస్తుంది. దిశ చట్టాన్ని మనం పటిష్టంగా అమలు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసమని చెప్పి 80 కోట్ల రూపాయలు కేటాయించి మరి దిశ పోలీస్ స్టేషన్లు మరి రాష్ట్ర వ్యాప్తంగా 18 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మరి ప్రతి జిల్లాకు కావాల్సినటువంటి ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలలో మనకు ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్ ఏర్పాటు చేసుకుని ఏవైతే మనకు రిపోర్ట్స్ వెంటనే రావడానికి కావాల్సినటువంటి విధంగా మరి అందుకు కావాల్సినటువంటి సిబ్బందిని నియమించడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి గొప్ప చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇద్దరు స్పెషల్ ఆఫీసర్స్ నియమించడమే కాకుండా మరి వన్ స్టాప్ సెంటర్లను బలోపేతం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా మహిళల రక్షణ కోసం తీసుకుంటూ ఉంటే రాక్షస గుణం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కులాల చిచ్చు ఏ విధంగా పెట్టాలి, దళితులు దళితులకు మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి, దళితులకు అగ్రవర్ణాలకు మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి, లేదంటే దళితులకు బీసీలకు మధ్య ఏ విధంగా చిచ్చు పెట్టాలి అనే ఆలోచన తప్పితే మరి ఏ మనకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక్క మంచిని కూడా గుర్తించలేనటువంటి మనస్తత్వంతో ఆయన ఉన్నారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేయాలని దాదాపు 30 లక్షల మంది పేద బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చేస్తే దానికి అడ్డుపడి కోర్టులో దానికి అడ్డుపడడం జరిగింది. అదేవిధంగా అమరావతి ప్రాంతంలో 54,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని అంటే దానికి కూడా ఆయన కోర్టులో వేసి అడ్డుకోవడం. అంతేకాకుండా మరి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు అత్యధికంగా మరి ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటూ ఉంటారో వాళ్లకు ఇంగ్లీష్ మీడియం ద్వారా మంచి విద్యను అందించాలనేటువంటి మంచి మనసుతో ఆలోచన చేస్తే దానికి కూడా అడ్డుపడడమే. అదేవిధంగా మరి ఎవరైతే మనకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి స్టేట్ ఎలక్షన్ కమిషన్గా నియమిస్తే ఒక ఎస్సీని దానికే కోర్టులో అడ్డుపడి ఆపడం, అలాగే మరి దేశంలో అతిపెద్ద
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో మరి స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు పూనుకుంటే దానికి కూడా రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ఎప్పుడు ఆ స్థలం అమ్ముకోవాలని చూడడం జరిగిందో మరి అలాంటి స్థలంలో ఈ రోజు ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మరి దళితులందరూ ముఖ్యమంత్రి గారిని ఎక్కడ మన మంచి మనసుతో ఆదరిస్తున్నారో అలాగే ఇంకా ఆయన మీద ఆరాధన పెరుగుతుందో అనేటువంటి ఒక కుయుక్తితో అక్కడ పెట్టకూడదు అని చెప్పి అలాగే మరి ఆయన ఇదివరకు మాట్లాడారు ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని ఇప్పటికీ కూడా ఆ స్టేట్మెంట్ మీద ఆయన ఒక పశ్చాత్తాప పడింది కానీ ఎప్పటికీ నేను అనలేదు అలా నేను పొరపాటున అన్నానని కానీ అసలు ఇంతవరకు ఎప్పుడూ చెప్పలేదు మరి దళితుల్లో పుట్టాలా అని ప్రశ్నించిన ఆయన మనస్తత్వం మరి దళితుల మీద ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటి అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అంతేకాకుండా ఆయన మంత్రివర్గంలో దళితులు శుభ్రంగా ఉండరు వాళ్ళు కనీసం స్నానం కూడా చేయరని మాట్లాడిన మంత్రి మీద కనీసం చర్యలు తీసుకోకపోగా మరి అతనితో ఒక క్షమాపణ కూడా దళిత జాతికి చెప్పించినటువంటి దాఖలాలు కూడా లేనటువంటి పరిస్థితి అంతేకాకుండా మరి కారంచేడు చుండూరు లాంటి సంఘటనలు మరి దళితుల మీద చాలా పెద్ద ఎత్తున జరిగినప్పుడు దాని గురించి కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి ఘటనలు కూడా మనం చూడలేదు మరి ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు చేయడంలో మరి దేశంలో నాలుగో స్థానం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉండేది మరి అలాంటిది ఎప్పుడూ కూడా ఆయన దళితుల మీద ప్రేమ చూపించినటువంటి విషయమే లేదు అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా సక్రమంగా అమలు పరిచినటువంటి దాఖలాలు లేవు ఇంకా మొన్నటికి మొన్న చూస్తే రాజ్యసభ ఎన్నికల్లో గెలవు అని తెలిసి కూడా ఒక దళితుడైనటువంటి వర్ల రామయ్య గారిని బలి చేసినటువంటి విషయం కూడా మనమందరం కూడా గమనించాం ఏదో దళితుల మీద ప్రేమ ఉన్నట్టు మరి గెలవరు అని తెలిసినప్పుడు వర్ల రామయ్య గారికి ఇవ్వడం ఎందుకు ఆ రోజు గెలిచే సీట్లో ఎప్పుడైనా ఆయన రాజ్యసభకు పంపించున్నట్లయితే నిజంగానే మీకు దళితుల మీద గౌరవం ఉంది అని చెప్పేసి భావించేవాళ్ళం మరి ఇన్ని సంవత్సరాలు పార్టీకి సేవ చేయించుకుని తీరా ఓడిపోతాడు అని తెలిసినప్పుడు ఆయన్ని నిలబెట్టి ఆయన్ను ఓటమి పాలు చెందించినటువంటి విషయం కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తించాలని కోరుకుంటా ఉన్నాం.